దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దినాన ప్రత్యేకించి దీవెన టీవీ వారి యొక్క 2వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన 100 రోజులు 100 ప్రసంగాలు అనేటువంటి యొక్క కార్యక్రమానికి వారి నన్ను ఆహ్వానించి వారు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశానికి ప్రత్యేకించి దీవెన టీవీ వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రోజున మరి యొక్క వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని కొద్ది నిమిషంలో ధ్యానం చేసుకుందాం. బిడ్డరా, మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన అద్దెకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయనని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవరికైనా ఇంత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక. పిల్లరా, ఇక్కడ మనకు ఒక శతాధిపతి కనపడతా ఉన్నాడు ఆ కపెర్నహూములో యేసు ప్రభు వచ్చినప్పుడు. పిల్లరా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క దాసుడు తన దాసుడు అస్వస్థత ఉన్నాడని, అతన్ని బాగు చేయమని తను కోరినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది. అయితే ఆ దాసులు వెళ్ళి యేసు ప్రభుని అడుగుతారు, అయ్యా, మరి ఫలానా మా యొక్క దాసుడు ఇలాగా అస్వస్థ పడి ఉన్నాడు, చాలా సిద్ధమై ఉన్నాడు, కనుక నీవు వచ్చి వాడిని బాగు చేయమని అడుగుతారు. వీళ్ళ యేసు ప్రభు వాడి మాట విని వారితో పాటు ఆ యొక్క ప్రాంతానికి వెళుతూ ఉండగా వెళతారు. అక్కడ వెళ్ళేలోపు ఆ యొక్క శతాధిపతి వాళ్ళతో అంటాడు, ఏమంటాడంటే, అయ్యా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనకేనుడిని ఇంత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నానన్నాడు. శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడిని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడినని చెప్పాడు. అయితే ఈ మాటకి యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయాడంట. విశ్వాసంతో కూడుకున్నటువంటి మాట, ఈ రోజున మనం ధ్యానించబోయేటువంటి మాట విశ్వాసము. ఈ విశ్వాసం అనేటువంటి మాటకు కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి పిల్లరా. విశ్వాసము అనగా విశ్వాసము, తర్వాత నమ్మకము, విశ్వసించడము అనేటువంటి పర్యాయ పదాలుగా మనం చెప్పబడతా ఉంది. 26వ కీర్తన మొదటి మాటను మనం చూద్దాం పిల్లరా. చూద్దాం ఏమంటుందంటే, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీయూ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మకముంచున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. నిజమే పిల్లరా, యేసు క్రీస్తునందు విశ్వాసమును మనం కలిగి ఉండాలి, నమ్మికను మనం కలిగి ఉండాలి. కనుక పిల్లరా, దేవునికి ఇష్టడిగా ఉండాలంటే విశ్వాసంని మనం కలిగి ఉండాలి. చూడండి, హబక్కుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఏముంటుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేది ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కలిగి ఉంటావో, అప్పుడు దేవుని పట్ల నీవు దేవుని యొక్క బిడ్డగా నీవు ఉండగలుగుతావు. విశ్వాసం లేకపోతే దేవుని బిడ్డగా ఉండలేవు నీవు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని చాలామంది రోగులు వాళ్ళందరూ కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుని. ఇతరులో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను నేను చెప్పగలుగుతున్నాను. ఆయనకి 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే, ఆయన ప్రజలైనటువంటి వారిని విశ్వసించవలసినటువంటి వారు విశ్వసించలేదు. ఎవరైతే విశ్వసించకుండా ఉంటారో వాళ్ళు మాత్రం యేసు ప్రభుని విశ్వసించారని తెలియజేస్తూ ఉంది.
యేసుప్రభు యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన మాట ఏంటంటే ఇస్రాయేలులో నేను ఎంతటి విశ్వాసం ఉన్న వారిని నేను ఎవరిని చూడలేదంటున్నాడు. ఆయన విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైందంటే ఆయన ప్రజలే ఆయన నమ్మలేదని చెప్తున్నాడు. చూడండి ఆయన ఎలాంటి వాడు. ఆయన రోమీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది మనకి 9:4-5 అండి, వీరు ఇస్రాయేలుడు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాధనను వాగ్దానమును వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తులో వీరిలో పుట్టెను, క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన ఇస్రాయేలుకి దేవుడిగా ఉండి ఇస్రాయేలుకి నమ్మవలసినటువంటి పరిస్థితుల్లో ఈయన ఉండగా వారు వీరిని నమ్మలేదంట. యెషయాని వారు వీరిని నమ్మలా, అందుకని అంటున్నాడు ఆయన. ఆయన ఇస్రాయేల్ వైపు చూచి అంటున్నాడు. ఆయన అన్నమాట ఏంటంటే ఇస్రాయేలులో నైనను ఎంతటి విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదంటున్నాడు ఆయన. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఒక మాట నేను మీతో చెప్తాను పిల్లారా, ఈ క్రొత్త నిబంధనలో విశ్వాసం అనేటువంటి మాట కనీసము 300 సార్లు కంటే ఎక్కువగా కనబడుతున్నది. ఈ మాట చాలా గొప్ప విషయం పిల్లారా. రోజుల్లో మన సంఘాల్లో విశ్వాసాన్ని మనం కనుగొంటున్నామా? విశ్వాసంతో జీవిస్తున్నామా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిననేటువంటి మాటను మనం తీసుకుంటున్నామా? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఎలాంటి విశ్వాసంలో మనం జీవిస్తూ ఉన్నాం? ఎలాంటి భక్తిలో మనం జీవిస్తూ ఉన్నాం? చూడండి పిల్లలు, నీకు విశ్వాసం కావాలంటే దేవుణ్ణి అడగాలి. ఒకరోజున పిల్లారా నేను రక్షణ పొందిన కొత్తలో నేను ఒక చర్చిలోకి వెళ్ళాను పిల్లారా, దేవుని వాక్యం వినడానికి. ఆ వెళ్ళడంతోనే అక్కడ కూర్చోవడంతోనే ఆ దైవ సేవకుని ద్వారా దేవుని యొక్క మాట నాకు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో దేవుడు నీకు విశ్వాసాన్ని ఇస్తాడని చెప్తా ఉన్నాడు. ఆ రోజున ఆ విశ్వాసం అనే మాట నా హృదయంలో పడింది. ఆ తర్వాత నేను బుక్స్ చదవటం నాకు బాగా అలవాటు. ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత ఈ ప్రభు యొక్క పుస్తకాలు చదవడానికి నేను నేర్చుకున్నాను. ఆ రక్షణ పొందిన కొత్తలోనే ఒక ఉన్నతమైనటువంటి పుస్తకాన్ని నేను చదివాను పిల్లారా. ఒక గొప్ప దైవజనుడి గురించి నేను చదివాను. ఆయనే మన అప్పయులు మరి డానియల్ ఏగారు, ఎల్ఎఫ్ వ్యవస్థాపకులు డానియల్ ఏగారు రచించిన జీవజల ప్రవాహం అనే పుస్తకాన్ని నేను చదివాను పిల్లారా. ఆ పుస్తకంలో నేను చదివిన తర్వాత విశ్వాసాన్ని గురించి ఆ దైవజనుడి ద్వారా ఆయన దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి భక్తి ఆ విశ్వాసం అంతా కూడా నా హృదయంలో ముద్ర వేయబడింది. కనుక విశ్వాసం అనేది ప్రాముఖ్యం. విశ్వాసం లేదే దేవునికి ఇష్టడైనట అసాధ్యమని చెప్పబడతా ఉంది. నిజంగా ఆయన ఫలము దయచేవాడు అని మనం నమ్మవలన ఉంటుంది. కనుక దేవుని దగ్గరకు వచ్చే వారందరూ కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు అనేటువంటి ఆ విశ్వాసంతోనే దేవుని ఎంతకు రావాలి. చాలామంది ప్రార్థన చేస్తారండి, చాలామంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం లేని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన. ప్రియులరా, ఎలాంటి ప్రార్థన అంటే, ప్రియులరా ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట. ఎలాంటి ప్రార్థన చేస్తుంది ఆవిడ? తెల్లారా చూడండి, ఒక రాత్రి అంతా ప్రార్థన కూర్చుందంట ఆవిడ. ఒక పెద్ద కొండ ఎదురుగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉందంట. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఎలాగైనా సరే ఈ కొండ అవతల పడిపోవాలి, కొండ అవతల పడవాలి, కొండ అవతల పడాలని ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేసి చేసి నిద్రపోయి మళ్ళీ తెల్లవారుజామున లేచేసరికి మరి ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ కొండ అక్కడే ఉందంట పిల్లరా. ఆవిడ అన్న మాట ఏంటంటే, వెంటనే అందంట, నాకు ముందే తెలిసి కొండ అవతలకి వెళదందంట. చూడండి ఎంతటి విశ్వాసమో పిల్లరా, ఎంతటి విశ్వాసం ఒకసారి గమనించండి పిల్లరా. మనము విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము, నీవు విశ్వాసంతో ఉన్నట్లయితే ఈ కంబళ చెట్టును లేచి అవతలకు వెళ్ళకమంటే వెళ్ళిపోద్దని చెప్తున్నాడు ప్రభు. ఆవగించంత విశ్వాసమైనా చాలంటున్నాడు ప్రభు. నిజమే పిల్లరా, మనకి సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసంతో నిలబడుతున్నామా? మనకి శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంతో నిలబడుతున్నామా? మనం వేదనలు వచ్చినప్పుడు విశ్వాసంతో నిలబడుతున్నామా? అదిగో మనకి అనారోగ్యం వచ్చినప్పుడు విశ్వాసంతో మనము నిలబడుతున్నామా? ఒకసారి గమనించండి పిల్లరా, విశ్వాసాన్ని నేర్చుకుంటున్నామా దేవుని దగ్గర? విశ్వాసంతో జీవిస్తున్నామా దేవుని దగ్గర? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద మనం ఎప్పటికీ కనిపెట్టేటువంటి విశ్వాసం మనకు కావాలండి. దేవుని దగ్గర అదిగో దేవుని యొక్క దీవెన పొందాలంటే విశ్వాసంతో నువ్వు కన్నీరు గార్చి, మోకరించి కన్నీరు గార్చి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు అద్భుత కార్యం చేస్తాడు. అంత అద్భుత కార్యం చేస్తాడు. పిల్లర ఒక దినాన నేను చాలా కాలం నేను పనిచేశాను పిల్లరా, చాలా కాలం పనిచేశాను. ప్రభు యొక్క పిలుపు మేరకు ప్రభు నాతో చెప్పారు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూచుదు అని నేను నీతో చెప్పలేదా అని యోహాన్ సువార్త 11:10 ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. ఆ మాటను విన్న వెంటనే నేను చేసేటువంటి పనిని విడిచిపెట్టి నేను వెంటనే
నేను ప్రభు దగ్గర తీర్మానం చేస్తున్న ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన సమయానికి దేవుని మీ కొరకు నేను ఉపయోగిస్తాను ప్రభు అని సంపూర్ణమైనటువంటి పరిచర్యలోకి వచ్చాను. ఈ సంపూర్ణ పరిచర్యలోకి వచ్చిన తర్వాత నేను ఎంతో మరి పట్టుదలతో ప్రార్థన చేస్తూ దేవుని నిలబడాలని ప్రార్థన చేస్తా ఉన్నా. అయితే ప్రియులారా, మరి ఆ డ్యూటీ చేసేటప్పుడు నాకు నెలకి 15,000 పైనే వచ్చాయి. వాటితో కుటుంబాన్ని సక్రమంగా పోషిస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా సేవని కొనసాగిస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాట సంపూర్ణంగా చేయలేనటువంటి మాట దేవుడు చెప్పినప్పుడు నేను ఎంతో వేదన పడ్డా, ప్రభువా నేను చేయలేని ప్రభువా అని చెప్పినప్పుడు ప్రభు నన్ను వాక్యం ద్వారా మాట్లాడి నన్ను బలపరిచారు. ఆ సమయంలో కొన్ని రోజుల తర్వాత నాకు ఒక సమస్య వచ్చింది. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఏర్పడినాయి, ఆర్థిక ఇబ్బందుల పరిస్థితులు. ఈ ప్రార్థన చేయటం మొదలుపెట్టా, ప్రభువా ఎలాగ, ప్రభువా ఏం చేయాలి ప్రభువా అని. పిల్లరా, మేము విజయవాడ పట్టణంలో గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ టీమ్ తరపు నుంచి కొన్ని రోజుల పాటు ప్రార్థనలు, 40 దినాల ప్రార్థనలు, ఇలాగ ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ఆ సమయంలో ఒక చర్చిలో నేను ప్రార్థన ఏర్పాటు చేసి కన్నీరు గారిచి ప్రార్థన చేస్తాను, ప్రభువా మీరైతే నన్ను డ్యూటీ ఆపమన్నారు, ఇక నేను నన్ను చేయొద్దన్నారు, సంపూర్ణ సేవ చేయమన్నారు, మీ అందరి విశ్వాసం ఉంచి నేను సేవ చేస్తున్నాను కదా ప్రభా, ఈరోజు చూస్తే నా దగ్గర ఒక్క చిల్లిగా కూడా లేదు కదా ప్రభా, నేను ఏం చేయాలి ప్రభా అని కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తాను. పిల్లరా, అదేనా, నా మా పిల్లలు కొంచెం బాగా చదువుకుంటా ఉన్నారు, వాళ్ళ అవసరతలు తెరచాలి, వాళ్ళ అక్కర్లు తెరచాలి, ఒక్క రూపాయి కూడా నాకు గృహం లేదు పిల్లరా, ఏం చేయాలో అర్థం కావడంలా. మనసంతా వేదన, కుటుంబంలో పరిస్థితి, డ్యూటీ మానేసి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామా ఏంటని బాధపడేటువంటి సమయం. ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క స్వరం ఒకటి నాకు వినపడతా ఉంది, ఒక మాట నాకు వినపడతా ఉంది. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత నీ వెళ్ళి నీ దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డు తీసుకెళ్ళి ఒకసారి ఆ నంబరు పిన్ కోడ్ చేయమని చెప్తా ఉన్నారు. సరే ఎవరో చెప్తున్నారు ఏంటిది అయినా సరే ఎలాగని చెప్పేసి అని, సరే ఏదో మాట చెప్తున్నారు కదా వెళదామని చెప్పేసి అని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నా ఏటీఎం కార్డు తీసి ఏటీఎంలో పెట్టి నా పిన్ కోడ్ కొట్టాను. పిల్లరా, కొట్టడంతోనే పిల్లరా నేను 500 రూపాయలు నేను కొట్టాను, 500 రూపాయలు వచ్చినాయి. నాకు వెంటనే ఆశ్చర్యం వేసింది, ఏంటి అసలు అకౌంట్లో డబ్బులు లేవు, ఎవరు వేయలేదు, ఏంటి ప్రభు 500 వచ్చిందని నేను ఆశ్చర్యపోయి మరలా తిరిగి మరలా కార్డు పెట్టి కొడితే ఆ అకౌంట్లో బ్యాలెన్స్ చూస్తే ఇంకా 3,500 రూపాయలు ఉన్నాయి. నాకు అసలు ఆశ్చర్యం వేసింది, ఓ ప్రభు ఎంత గొప్ప దేవుడు నాయన నీవు, నా కన్నీటి ప్రార్థన ఆలకించి, నా వేదన ఆలకించి, నీవు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని స్థిరపరిచి నన్ను బలపరిచిన యేసయ్యకి స్తోత్రం ప్రభు అని చెప్పి మరలా నేను ఏటీఎం కార్డు పెట్టి మళ్ళీ నేను కొట్టి మిగతా అమౌంట్ తీసుకున్న. పిల్లరా, కొంతమందికి నేను ఫోన్ చేసామా మీరు నాకేమైనా అకౌంట్లో అమౌంట్ వేశారని నేను అడిగితే వారు ఎవరు మేమే లేదు అన్నారు. పిల్లర, ఒక 10 డేస్ తర్వాత నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది, అయ్యా పాస్టర్ గారు ఇదిగో మేము నీకు మాకు వచ్చిన దానిలో కొంత దశం భాగం తీసి మీకు అకౌంట్లో వేసాం, మీరు తీసుకున్నారా అని. చూడండి పిల్లారా, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయండి, అద్భుతంగా జరుగుతాయి దేవుని కార్యాలు. పిల్లారా, దేవుడు మనల్ని పోషించే దేవుడు. చూడండి, ఆయన అంటున్నాడు ఇశ్రాయేలు నాయనను ఇంతటి విశ్వాసం ఉన్నవాడిని నేను చూడలేదు అంటున్నాడు. చూడండి ఆ శతాధిపతి, ఆయన ఎంత గొప్ప నమ్మకంగా ఉన్నాడు, ఎంత విశ్వాసంతో ఉన్నాడు. ఆయన అర్థం చేసుకున్నాడు యేసు ప్రభుకి దేవుని యొక్క శక్తి ఉంది, ఆయనకి రోగుల మీద అధికారం ఉంది, దయ్యముల మీద అధికారం ఉంది, ప్రజల మీద ఆయనకి అధికారం ఉంది, పాపం మీద అధికారం ఉందని ఆయన గమనించి ఆయన యోచించి ఆయన విశ్వాసంతో ఆయన అన్నమాట ఏంటంటే, నేను నీ యొద్దకు వచ్చినకు నేను యోగ్యుని కాను, అలాగని మీరు నా దగ్గరకు వచ్చినకు నేను పాత్రను కాను, కనుక నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పినటువంటి మాట. బా, ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం. వీళ్ళరా, ఈ రోజుల్లో మనం అలాంటి విశ్వాసాన్ని మనం ప్రదర్శించగలుగుతున్నామా, అలాంటి విశ్వాసాన్ని మనం ప్రదర్శించగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం చేత జీవించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుని గురించి నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆయనే మన ప్రియ దైవజనుడు భక్త సింగ్ గారు. బిడ్డరా, ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడారు, భక్త సింగ్ నీకు ఎలాంటి అవసరం వచ్చినా నీవు ఎవరిని అడగొద్దని చెప్పాడంటే ఆయన. సరే దేవుడు చెప్పాడు కదని ఆయన ఆకలి బాధను సహిస్తూ ఎవరిని కాఫీ కూడా ఒక్కరు కూడా అడిగేవాడు కాదంట. పిల్ల, ఆయన వీధులు ఎమ్మటలతో ప్రార్థన చేసుకుంటూ వెళుతూ ఉండగా ఒకరోజు ఆకలి మాడిపోతుంది ఆయనకి, కడుపు అంతా మాడి ఆకలి వేసి విపరీతమైన ఆకలి వేస్తూ ఉంది. ప్రభువు చూస్తే ఎవరిని అడగొద్దన్నాడు, ఎవరితో ఎవరికి నీ విషయాలు చెప్పొద్దన్నాడు, ఎవరికి ఆయన విషయాలు చెప్పొద్దన్నాడు. ఓ ప్రభువే పోషిస్తానని చెప్పారు, మరి ఇంత ఆకలి వస్తుంది ఎలాగని ఆయన నడుస్తూ ఉంటే ఒక రోజున ఆయనకి ఎప్పుడో ఓల్డ్ ఫ్రెండ్ ఒక ఆయన కలిశాడు. ఆయన కలిశాడంటే హలో మై డియర్ బక్సింగ్ హవ్ ఆర్ యూ అని పలకరించాడు.
పలకరించానన్నాడంట, ఇదిగో నేను ఎప్పటి నుంచో నీకు మంచి భోజనం పెట్టించాలని నేను ఆశపడి ఉన్నాను, దయచేసి నువ్వు నాతో రా అని చెప్పేసి తీసుకెళ్ళి హోటల్కి తీసుకెళ్ళి ఒక మంచి భోజనాన్ని మన ప్రియులకి ఏర్పాటు చేశాడంట. దేవుని యొక్క శక్తి అంటే ఎలా ఉంటుంది, దేవుని ఎందుకు విశ్వాసం అంటే ఎలా ఉంటుంది పిల్లరా. ఎప్పుడైతే నీతిమంతుడు విశ్వాసం గల మూలముగా జీవిస్తాడని చెప్పిన మాటని మనం కానీ తీసుకుని ఆ నీతితో జీవించగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలను చేస్తాడు, ఆయన ఆశ్చర్యకార్యాలను చేస్తాడు. నిజంగా అంత గొప్ప విషయాన్ని నా స్వ విషయాన్ని మీకు ఒకసారి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నేనైతే డబ్బు గలవాడిని కాదు, నేనంటే ఎంతో ఐశ్వర్య ఆస్తులు అంతస్తులు నాకైతే ఏమీ లేవు, కానీ నేను ప్రభు మీద ఆధారపడి ఆ సేవ మీద ఆధారపడి భారంతో జీవిస్తున్నటువంటి వ్యక్తిని నేను మీతో చెప్పగలను. నా కుమార్తె యుక్త వయసుకు వచ్చింది, మంచిగా చదువుకుంది పాప, పెళ్లి చేయాలని వాళ్ళ మా కుటుంబంలో మేము 2 సంవత్సరాల ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉన్నాం పాప కొరకు. మా సహవాసంలో పెళ్లి చేయాలంటే చాలా కష్టం, మరి సహవాసంలోనే పెళ్లి చేయాలి, సహవాసంలో పెళ్లి చేయాలంటే కొంత టైం పెట్టేటట్టు ఉంది. అయినప్పటికీ మేము దేవుని సేవకులతో చెప్పాం, సేవకులు అన్నారు మీకు ఇష్టమైతే బయట చేసుకోండి, లేదనుకుంటే మీరు కానీ ఉండగలిగితే సహవాసంలో చేద్దామన్నారు. సరే ఏదేమైనప్పటికీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మంచి మ్యాచ్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. మాకైతే ఒక రూపాయి చేతులు లేదు, వాళ్ళైతే తొందర పెడతా ఉన్నారు మాకు పాప నచ్చింది మేము చేసుకుంటామని. చూడండి పిల్లరా, వాళ్ళు తొందర పెడతా ఉన్నారు మేము చేస్తా ఉన్నామని చెప్తున్నాం, కానీ ఆ యొక్క విశ్వాసంలో వెళ్ళలేకపోతా ఉన్నాం. ఒక జనాన దేవుడు నాకు విశ్వాసం ఇచ్చాడు, వాళ్ళతో మేము ఒప్పుకున్నాం, పెళ్లి ఒప్పుకున్నాం, పెళ్లికి నిమిత్తం ఆ కొంత ఖర్చులు మేము అనుకున్నాం పిల్లరా. నా దగ్గర 1 రూపాయి అయితే లేదు, కానీ ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాం విశ్వాసంతో. ప్రభువా నువ్వు మాకు ఇస్తావు, ప్రభువా మీరు మాకు సహాయం చేయండి, నువ్వు నమ్మినలా దేవుని మహిమను చూస్తావని మీరే మాతో చెప్పారు కదా చేయండి అని చెప్పిన పిల్లరా, చూడండి ఎంత అద్భుత కార్యం చేశాడంటే దేవుడు. ఏమీ లేని నాకు, ఏమీ యొక్క రూపాయి కూడా లేనటువంటి నన్ను దేవుడు అత్యధికంగా హెచ్చించి దాదాపు నా కుమార్తె పిల్లని ఈ పట్టణంలో అద్భుతంగా చేశాడండి. చాలా ఆశ్చర్యకారం చేశాడు నా బిడ్డ విషయంలో. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మా కుటుంబంలో మేము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యములై ఉన్నటువంటి రుజువులైనని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు తన మొదటి వచనంలో రాస్తూ ఉంటాడు. నిజమేనండి, మన విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉండగా అనేక చిక్కులు వస్తూ ఉంటాయి, అనేకమైన వెడుదిరుకులు వస్తూ ఉంటాయి, అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి, అనేక ఆర్థిక బాధలతో వచ్చే చేత నలిగిపోతూ వేదన పడిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో మనం దేవుని యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించాలి, విశ్వాసాన్ని ఆ దేవుని దగ్గర ప్రదర్శించాలి పిల్లరా. విశ్వాసం చేత నిలబడాలి, విశ్వాసం చేత నిలబడాలి. నిజమే యేసుప్రభు అంటున్నాడు కదా, ఓ ఈ అల్ప విశ్వాసులు అని అంటున్నాడు మనల్ని. చూడండి పిల్లరా, ఆయన ధోని మీద ధోనిలో ఉన్నప్పుడు ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ శిష్యులందరూ ఒకే పెట్టిన గగ్గులు పెట్టి కేకలు వేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ అరుపులు వేస్తూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభు ఆ ధోనిలో ఉన్నాడు, ఆయన లేచి ఆ గాలి తుఫాను గద్దించాడు పిల్లరా. నిజమే, నీ కుటుంబంలో ఉన్న గాలి తుఫానులను దేవుడు గద్దించేస్తాడు, నీ కుటుంబంలో ఉన్న సమస్యను దేవుడు తీసివేస్తాడు, నీ కుటుంబంలో ఉన్న అప్పుల బాధలను దేవుడు తీసివేస్తాడు, నీ కుటుంబంలో ఉన్న రోగములను దేవుడు తీసివేస్తాడు. ఎప్పుడంటే నీవు విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే, నీవు లోతైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే, నీవు లోతైనటువంటి ఆ విశ్వాసములను నడవగలిగినప్పుడు మాత్రమే. అబ్రహాముని దేవుడు ఒక పరీక్ష పెట్టాడండి, ఎంత గొప్ప పరీక్ష అండి, లేక కుమారుని ఇచ్చి ఆ కుమారుని తీసుకొచ్చి నాకు బలిమ్మన్నాడు దేవుడు. అబ్బో ఎంత గొప్ప విశ్వాసం. చూడండి, అబ్రహాము దేవుని మాటకి విధేయుడై తన కుమారుణ్ణి మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి బలివటానికి తీసుకువెళ్ళాడండి. ఆయన వెళుతూ తన సేవకులతో చెప్తా ఉన్నాడు, మేము వెళ్ళి మరలా తిరిగి వస్తామని చెప్పాడండి. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం పిల్లరా. అందుకని అతను విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఈ రోమీయుడు, ఈ శతాధిపతి, నీవు మాట మాత్రం సెలవివ్వు, నా దాసుని స్వస్థపరచబడతానని చెప్పాడండి పిల్లరా. ఎంత గొప్ప విశ్వాసం అండి అతనిది. మనలో విశ్వాసం ఎక్కడా, రక్షణ పొందాం, మనం మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఆ దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడతా ఉన్నాం, దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉన్నామని చెప్పుచున్నాం. చూడండి, కొన్నిసార్లు మనము జారిపోయినటువంటి వ్యక్తులుగా ఉంటాం, కొన్నిసార్లు మనము ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారిగా ఉంటాం. ఏమయో సందేహపడకుండా నమ్మికించినాడంట. నిజమే, మన విశ్వాసం ఎలా ఉందంటే ఆ సందేహపడేటువంటి విశ్వాసం. మన విశ్వాసం ఎలాంటిదంటే సందేహపడేటువంటి విశ్వాసం. అడిగేదేదో దేవుని విశ్వాసంతో అడిగాలంట, సందేహపడకూడదు నీ విశ్వాసాన్ని.
చూడండి, ఆ శతాధిపతి ఏ మాత్రము సందేహపడలేదండి. ఆయన అన్నమాట ఏంటంటే, ఆ అయ్యా నీవు నా దగ్గరికి వచ్చినకు నేను యోగ్యుని కాదు, అలాగే నేను నీ దగ్గర రావడం నేను పాత్రుడు కాను, కానీ నీ నోటి మాట చేత ఒక్కసారి సెలవేమో నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని విడలారా, ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటావా? నీ విశ్వాసాన్ని ప్రభు నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయవా? ప్రభు నా విశ్వాసాన్ని బలపరచమని అడగవా? నిజమే, అనారోగ్యం వచ్చినప్పుడు జారిపోతూ ఉంటాం, ఆర్థిక బాధలు వచ్చినప్పుడు జారిపోతూ ఉంటాం, ఇదిగో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని విడిచి పక్కన పెడతా ఉంటాం ప్రియరా. అప్పుడు దేవుడు నిన్ను చూచి కన్నీరు కారుస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు దేవుడు మన ప్రభువుని రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని నిన్ను చూచి దుఃఖపడుతూ ఉంటాడు. చూడండి, విశ్వాసంలో ఎప్పుడు కూడా మనం జారి పడకుండా ఉండాలి. జాగ్రత్త, విశ్వాసం ఎంత ప్రాముఖ్యత అంటే, దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నీకు విశ్వాసాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి, ఇదిగో ఈ యొక్క వాక్యము ద్వారా మీరు బలపడాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఎవరైనా పడిపోయినటువంటి వారు ఉన్నారా? ఎవరైనా విశ్వాసంలో కొనసాగుతూ శరీరాన్ని పనులు చేస్తూ అసంబంధమైన పనులు చేస్తూ శరీర కార్యాలు ఇరుక్కుపోయి పాప కార్యాలు జారిపోయి పాపాన్ని మరలా తిరిగి పాపంలో వెళ్ళిపోయి పాపంలో కురిగిపోయి పాడైపోతున్నటువంటి వారు ఉన్నారేమో, ఒకసారి గమనించండి పిల్లరా, మరలా లేవండి, మరలా మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి. దేవుడిని అడిగిన ప్రభువా నాకు విశ్వాసాన్ని ఇవ్వండి నాయన, నాకు విశ్వాసాన్ని దయచేయండి నాయనని ప్రార్థన చేసుకోండి పిల్లరా. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యములై ఉన్నటువంటి రుజువులై ఉన్నవని చెప్తా ఉన్నాడు పిల్లరా. ఆ శతాధిపతి తన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చవిచూచాడు. అతను తను తగ్గించుకున్నాడు, తను తాను దేవుని దగ్గర వినయమును ప్రదర్శించాడు, తను తాను దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు లోబడతావో, ఎప్పుడైతే దీనత్వాన్ని కనపరుస్తావో, ఎప్పుడైతే నీవు వినయముగా దేవునికి కనపరుచుకుంటావో, ఎప్పుడైతే నీవు లోబడతావో, అప్పుడే నీ విశ్వాసాన్ని నువ్వు చూపించినట్లుగా ఉంటావు. కనుక నీ యొక్క విశ్వాసము నీ దీనత్వంలోను, నీ విశ్వాసము నీ తగ్గింపులను, నీ విశ్వాసము నీ యొక్క వినయములను కనపడతా ఉంటుంది. కనుక నీవు విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించాలని నేను ఆశపడతా ఉన్నాను పిల్లరా. పిల్లరా, విజయవాడ పట్టణంలో ద గ్లోబల్ డే ప్రేయర్ టీమ్ అనేటువంటి ఒక ప్రేయర్ మూమెంట్ని మా ప్రియులు సహోదరులు దేవరాజు గారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆయనతో పాటు ఉంటూ ఒక కోఆర్డినేటర్గా ఉంటూ ఈ పట్టణంలో ప్రార్థన ఉద్యమాన్ని నడిపించడానికి దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. కనుక పిల్లరా, ఈ పట్టణంలో గొప్ప ఉద్యమం రావాలని, ఈ రాష్ట్రంలో గొప్ప ఉద్యమం రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కనుక ప్రతి సంవత్సరము అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు తెల్లవారుజామున ప్రార్థనలు ప్రతిరోజు దాదాపు 40 సంఘాల్లో ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు పిల్లరా, ప్రతి సంవత్సరము ప్రపంచ ప్రార్థనా దినోత్సవం జరుగుతూ ఉంది. అంతేకాదు ప్రతి గురువారము మరి పట్టణంలో ఆయా ప్రాంతాల్లో మరి తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి పిల్లరా. అక్టోబర్ 2 నేషనల్ డే ఆఫ్ ప్రేయరు జరుగుతూ ఉన్నది. కనుక ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు నామపేట మనవి చేస్తూ ఉన్నాం. ఆయా సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపరులందరూ కూడా ఈ యొక్క ప్రేయర్ మూమెంట్లో మరి కలిసి రావాలని ప్రభు నామపేట మనవి చేస్తూ ఉన్నాం. పిల్లరా, నా సేవా పరిచర్య ప్రభు ప్రేమను బట్టి, ప్రభు యొక్క పిలుపును బట్టి నేను గుంటూరు జిల్లా సత్తెనపల్లి అబ్బూరు అనేటువంటి ప్రాంతానికి నేను పిలువబడ్డాను. ప్రభు యొక్క మహాదయని బట్టి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాను. పిల్లరా, ప్రభు పిలిచాడు, అక్కడ నేను వెళ్ళి సేవ చేస్తూ ఉండగా అక్కడ కొంతమంది అన్యులైన ప్రజలు రక్షించబడి వారే ఒక 3 సెంట్ల స్థలం ఇచ్చి మందిరాన్ని కట్టుకోవడానికి కృప చూపించారు. దాదాపు 7 లక్షల రూపాయలు పెట్టి మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేశాం. ఇంకా కొంత కన్స్ట్రక్షన్ చేయాలి పిల్లరా. దాని కొరకు మీ అందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు నామపేట మనవి చేస్తూ ఉన్నాం. పిల్లరా, అంతేకాదు మరి యొక్క దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, దేవుని యొక్క పిలుపును బట్టి ఆయా ప్రాంతాల్లో ప్రభు యొక్క సేవ చేయడానికి, ప్రభు యొక్క సువార్తను అందించడానికి నేను పిలువబడతా ఉన్నాను. కనుక దయచేసి మీ ప్రార్థనలో మా కుటుంబం కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు నామపేట మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి దీవెన టీవీ యాజమాన్య వారికి ప్రత్యేకమైనటువంటి నా వందనాలు తెలియజేస్తూ ఈయన యొక్క వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. పిల్లరా, అందరికీ వందనములు. Yes, sir.
ఎవరు తెలిసి కొనరారండి.